ఎలాంటి ఆట వచ్చింది? 2018లో జరిగినటువంటి కొత్తగూడెం శాసనసభ ఎలక్షన్స్ లో జలగం వెంకట్రావు గారు ఓడిపోవటం జరిగింది. ఓడిపోయిన తర్వాత 2019 జనవరిలో తన వనమా వెంకటేశ్వరరావు గారు నామినేషన్ ఫామ్తో వేసినటువంటి ఫామ్ 26 అఫిడవిట్ ఏదైతే ఉందో దాంట్లో తనకు సంబంధించినటువంటి ఆస్తి వివరాలు మరియు అతని భార్యకు సంబంధించినటువంటి ఆస్తి వివరాలు ఆ ఫామ్ 26 అఫిడవిట్లో వేయలేదు, చూపించలేదన్నమాట. ఆ చూపించినందుకు గాను అది ఎలక్షన్ని రద్దు చేసి, వనమా వెంకటేశ్వరరావు గారి ఎలక్షన్ని రద్దు చేసి జలగం వెంకట్రావు గారిని ఎమ్మెల్యేగా ప్రకటించవలసిందిగా కోరారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఈరోజు గౌరవనీయ తెలంగాణ హైకోర్టు వారు వనమా వెంకటేశ్వరరావు ఎలక్షన్ని రద్దు చేయడం జరిగింది. జలగం వెంకట్రావు గారిని 2018 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించారు. మరియు భారతదేశ న్యాయ చరిత్రలో ఇంతవరకు జరగనటువంటిది ఏంటంటే 5 లక్షల రూపాయల ఫైన్ వేయటం జరిగింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఇది మొట్టమొదటి జడ్జిమెంట్ ఇటువంటి విషయాల్లో. ఇంకేమైనా క్వశ్చన్? అతను శిక్ష ఉంది, శిక్ష పడ్డా కూడా పడలేదని అది కూడా చెప్పారండి అప్పట్లో. అది మా అడ్వకేట్ రాశారు, కానీ మేము దాని గురించి ఎక్కువ ప్రెజర్ తీసుకురాలే. ఎందుకురా అంటే మాకు తన సొంత ఆస్తులు అనేవి ఈ ధరణిలో ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి దాని మీదనే మేము ఫోకస్ చేయడం జరిగింది. ఆస్తుల విషయంలోనే, ఓన్లీ ఆస్తుల విషయంలోనే వెళ్ళాం. తన ఆస్తుల విషయము, తన భార్య ఆస్తుల విషయాల గురించి మాట్లాడుతున్నాం.